Hello guys, heroes. This video is the Samsung Galaxy S20 సంబంధించినటువంటి FE fan edition గా రిలీజ్ అయిందో దీని డీటెయల్స్ చూసుకుందాం. మేజర్ గా చూసుకుంటే ఇది మనకు ఒకటే వెర్షన్ రిలీజ్ అయిందన్నమాట. అది 8GB RAM అండ్ 128GB స్టోరేజ్ సంబంధించినటువంటి మొబైల్ అన్నమాట. సో ఇది వితౌట్ ఎక్స్చేంజ్ మొత్తం మనకు ఆఫర్స్ చూసుకున్నట్లయితే 47,000కి ఏదైతే క్లౌడ్ నేవీ లైక్ మనం బ్లూగా కన్సిడర్ చేసుకోవచ్చు. సో బ్లూ కలర్ అనేది ఇంత ప్రైస్ తో ఉంటుంది అన్నమాట. ఫ్రంట్ లో చూసుకున్నట్లయితే సింగిల్ కెమెరా, బ్యాక్ లో చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ తోటి మనకి ఈ మొబైల్ రావడం జరుగుతుంది సామ్సంగ్ కి. సో ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, కలర్స్ ను బట్టి ప్రైస్ కూడా డిఫరెంట్ చేయడం జరిగింది. సో మనం కలర్ ను బట్టి ప్రైస్ చూద్దాం ఒకసారి. సో ఇది ఏదైతే బ్లూ, అది క్లౌడ్ నేవీ ఉందో దానికి ప్రైస్ చూసుకున్నట్లయితే 47,000 ఉంది. సో ఇది చూసుకున్నట్లయితే మనకి వైట్ క్లౌడ్ వైట్ చూసుకున్నట్లయితే 49,999, 50,000 పెట్టడం జరిగింది అనమాట. సో రెడ్ చూసుకున్నట్లయితే రెడ్ కూడా 50,000 ప్రైస్ ఉంది. సో ఏదైతే క్లౌడ్ మింట్ చూసుకున్నట్లయితే 47,980 రూపాయలకు ఉండడం జరిగింది. సేమ్ స్టోరేజ్, సేమ్ ర్యామ్ ఏదైతే 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ కి సంబంధించింది. ఇక ఏదైతే క్లౌడ్ లెవెండర్ చూసుకున్నట్లయితే 46,599 పెట్టడం జరిగింది అనమాట. సో ఇందులో మనకు బెస్ట్ ఏదైతే కెమెరా సెటప్, ప్రాసెసర్, మిగతా డీటెయిల్స్ అన్ని చూసుకుందాం. సో ట్రిపుల్ కెమెరా సెటప్ తోటి, రేర్ కెమెరా సెటప్ తోటి రావడం జరుగుతుంది. 8 MP కి సంబంధించినటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ F2.4 టెలి కెమెరా లెన్స్ తోటి రావడం జరుగుతుంది. ప్లస్ 12 MP F2.2 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 12 MP సంబంధించినటువంటి 2PHD ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ F1.8 వైడ్ రేర్ కెమెరా రావడం జరుగుతుంది. సో 32 MP సంబంధించినటువంటి 2PHD PD సంబంధించినటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ F2.2 ఫ్రంట్ పంచ్ హోల్ డిస్ప్లే కెమెరా రావడం జరుగుతుంది అనమాట. ఇక రేర్ చూసుకున్నట్లయితే ఏదైతే LED ఫ్లాష్ ఉందో ఇది రావడం జరుగుతుంది. సో టెలిఫోటో కెమెరా అండ్ iOS స్టెబిలైజేషన్ సో బెస్ట్ కెమెరా అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం ఇందులో. సో ఇక్కడ డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.5 inch కు సంబంధించినటువంటి డైనమిక్ ఆమ్లెట్ డిస్ప్లే రావడం జరుగుతుంది. ఫుల్ HD ప్లస్ కాంపెటివ్ మల్టీ టచ్ టచ్ స్క్రీన్ అండ్ వాడ్ HD ప్లస్ రిజల్యూషన్ విత్ 1080x2400 పిక్సెల్ రిజల్యూషన్ తోటి డిస్ప్లే రావడం జరుగుతుంది. మెమరీ స్టోరేజ్ ఆల్రెడీ మనం చూసాము, 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ అండ్ ఎక్స్పాండబుల్ అప్ టు 1TB. డ్యూయల్ సిమ్ చూసుకున్నట్లయితే నానో ప్లస్ నానో, డ్యూయల్ స్టాండ్ బై 4G ప్లస్ 4G, డ్యూయల్ 4G సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆండ్రాయిడ్ వర్జన్ 10 అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ తోటి అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. ఇక చూసుకున్నట్లయితే ఆక్టో కోర్ ప్రాసెసర్ తోటి రావడం జరుగుతుంది అనమాట. ఏదైతే సామ్సంగ్ ఓన్ ప్రాసెసర్ ఉందో ఎక్సినోసో 910 ప్రాసెసర్, 990 ప్రాసెసర్ తోటి రావడం జరుగుతుంది. ఇది ఆక్టో కోర్ ప్రాసెసర్ అనమాట. సో ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే 4500mAh బ్యాటరీ తోటి రావడం జరుగుతుంది. ఫేస్ అన్లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవి కామనే. సో యాక్చువల్గా మైక్రో ఎస్డీ కార్డ్స్ ఎక్స్పెండబుల్ అప్ టు రావడం జరుగుతుంది. హైబ్రిడ్ సిమ్ స్లాట్, సో హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇచ్చినప్పుడు మనకు మైక్రో ఎస్డీ కార్డ్ చేసుకోవాలంటే మన సిమ్ కాంప్రమైజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఓవర్ వ్యూ అండ్ ఫుల్ డీటెయిల్స్ అనమాట. సో ఇది బెటర్గానే ఉన్నది కెమెరా పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూసుకున్నప్పుడు కూడా. సో ఎందుకంటే మనకి మొత్తం టెలిఫోటో లెన్స్ అండ్ వైడ్ యాంగిల్ లెన్స్ తోటి రావడం జరుగుతుంది కెమెరా. కానీ సామ్సంగ్ నుంచి ఒక మనం కొంచెం ఎక్సినస్ ప్రాసెసర్ అంటే కొంచెం లాగ్ ఉంటుంది అండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది అని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతారు. సో అది ఒకటే డ్రాబ్యాక్ తీసేసి బెస్ట్ మొబైల్ అవుతుంది ఫ్యాన్ ఎడిషన్ లో చూసుకున్నట్లయితే. కాకపోతే మరి వీళ్ళు కలర్ని బట్టి కూడా వీరు వెరైటీస్ తీసుకుంటూ రావడం జరిగింది. సో గైస్, ఇది మొబైల్ కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు తెలుగు టెక్ 2.0.